పశు విజ్ఞాన బడి ఛానల్కి స్వాగతం. నేను మీ డాక్టర్ అనిల్. ఈరోజు మనం పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి డైరీ ఫామ్ షెడ్ ఎలా నిర్మించుకోవాలనేటటువంటి విషయం గురించి చర్చించుకోబోతున్నాం. కొత్తగా డైరీ ఫామ్ పెట్టాలనుకునే వాళ్ళు కానీ లేదా ఆల్రెడీ డైరీ నిర్వహిస్తున్న వాళ్ళు కొత్తగా షెడ్లు నిర్మించుకోవాలనుకున్నప్పుడు శాస్త్రీయ పరంగా ఎలా నిర్మించుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో మీకు వివరించబోతున్నానండి. అసలు డైరీ ఫామ్ షెడ్ అనేది ఏ డైరెక్షన్లో నిర్మించుకోవాలి, అలాగే ఒక్కొక్క పశువుకు ఎంత ప్లేస్ మనం కేటాయించాలి, అలాగే నీటి తొట్టెలు ఎక్కడ నిర్మించుకోవాలి, అలాగే మేత తొట్టెలు ఏ విధంగా నిర్మించుకోవాలనేటటువంటి విషయాలను ఈ వీడియోలో చూసే ముందు, మీరు కానీ మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అని కానీ ప్రెస్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. కాబట్టి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సాధారణంగా డైరీ ఫామ్ యానిమల్స్ హౌసింగ్ సిస్టమ్కి వచ్చేసరికి మనకు టెయిల్ టు టెయిల్, హెడ్ టు హెడ్ సిస్టమ్స్ రెండు ఉంటాయి. ఈ వీడియోలో మీకు హెడ్ టు హెడ్ సిస్టంలో ఉండేటటువంటి యానిమల్స్కి సంబంధించినటువంటి షెడ్ ఏ విధంగా నిర్మించుకోవాలనేది వివరించబోతున్నాను. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. ఈ వీడియోని మిగతా పాడి రైతులకు షేర్ చేయండి. ఇప్పుడు ఈ డైరీ ఫామ్కి సంబంధించినటువంటి షెడ్స్ ఎలా నిర్మించాలనేది మీరు చూడవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ మీకు హెడ్ టు హెడ్ హౌసింగ్ సిస్టమ్కి సంబంధించినటువంటి డైరీ షెడ్ లేఅవుట్ ఎలా ఉండాలనేది చూపించబోతున్నాను. ఈ లేఅవుట్లో లెంత్ వచ్చేసి నార్త్ సౌత్ డైరెక్షన్లో ఉండాలి. నార్త్ సౌత్ డైరెక్షన్లో షెడ్ని కన్స్ట్రక్షన్ చేయడం వల్ల వీలున్నంత సూర్యకాంతి ఎక్కువ సమయం మనకు షెడ్లో పడుతుంది. కాబట్టి ఈ నార్త్ సౌత్ డైరెక్షన్లో మనం షెడ్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వెడల్పు విషయానికి వచ్చినట్లయితే 90 అడుగుల 6 ఇంచీల్ని మార్క్ చేసుకోవాలి. లెంత్ విషయానికి వచ్చినట్లయితే ఒక పశువుకి 4 అడుగులు కేటాయించవలసి ఉంటుంది. ఇది 20 యానిమల్స్ డైరీ షెడ్ కాబట్టి ఒక సైడు 10 యానిమల్స్, మరో సైడు 10 యానిమల్స్ ఉంటాయి. కాబట్టి ఒక పశువుకు 4 అడుగుల చొప్పున మనకు లెంత్లో 40 అడుగులు మార్క్ చేసుకోవలసి ఉంటుందండి. తర్వాత మెయిన్ షెడ్ అనేది సెంటర్లో ఉంటుంది. దానికి రెండు వైపులా మనకి ఓపెన్ స్పేస్ అనేది కేటాయించడం జరిగింది. ఈ ఓపెన్ స్పేసెస్ కోసం 27 అడుగులు అనేది కేటాయించడం జరిగింది. సో 90 అడుగుల 6 అంగుళాల్లో రెండు వైపులా 27 అడుగులు పోగా మనకు మధ్యలో మెయిన్ షెడ్ కోసం 36 అడుగుల 6 అంగుళాల వెడల్పు అనేది మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. మెయిన్ షెడ్ కన్స్ట్రక్షన్ విషయానికి వచ్చినట్లయితే మెయిన్ షెడ్ కోసం 36 అడుగుల 6 అంగుళాలు కేటాయించడం జరిగింది. ఈ 36 అడుగుల 6 అంగుళాల వెడల్పులో సెంటర్ పాయింట్ని కానీ మార్క్ చేసినట్లయితే ఒకవైపు 18 అడుగుల 3 అంగుళాలు, మరోపక్క 18 అడుగుల 3 అంగుళాల స్థలం అనేది మనకి ఉంటుంది. అలాగే ఈ సెంటర్ పాయింట్ నుండి ఒక పక్క 1 అడుగు 3 అంగుళాలు, మరో పక్క 1 అడుగు 3 అంగుళాలు, మొత్తం కలిపి 2 అడుగుల 6 అంగుళాలను నడకదారి కోసం మార్క్ చేసుకోవలసి ఉంటుంది. ఈ నడకదారి ద్వారా రెండు వైపులా పశువులకు మేత అందించే వీలుంటుంది. కాబట్టి ఈ నడకదారి కోసం 2 అడుగుల 6 అంగుళాల స్థలం కేటాయించడం జరిగింది. అలాగే ఈ నడకదారికి రెండు వైపులా 2 మేత తొట్టెలను నిర్మించుకోవలసి ఉంటుంది. ఈ మేత తొట్టి కోసం ఒక్కొక్క మేత తొట్టి కోసం 3 అడుగుల చొప్పున రెండు వైపులా కూడా 3 అడుగుల స్థానాన్ని కేటాయించడం జరిగింది. అలాగే తరువాత పశువులు నిల్చోవడానికి 13 అడుగుల చొప్పున రెండు వైపులా కూడా 13 అడుగులు కేటాయించడం జరిగింది. తర్వాత 1 అడుగు చొప్పున రెండు వైపులా కూడా 2 డ్రైనేజెస్ కోసం ఒక్కొక్క డ్రైనేజీకి 1 అడుగు చొప్పున
ప్లేస్ అనేది కేటాయించడం జరిగింది. సో మొత్తం కలిపితే మనకు రెండు వైపులా మొత్తం కలిపితే 36 అడుగుల 6 అంగుళాలు స్థలం అనేది వస్తుంది. షెడ్ యొక్క ఎత్తు విషయానికి వచ్చినట్లయితే షెడ్ యొక్క మధ్యలో 15 అడుగుల ఎత్తు ఉండాలి, చివర్లలో 18 అడుగుల ఎత్తు ఉండవలసి ఉంటుంది. అలాగే మధ్యలో వేయవలసినటువంటి పోల్స్ విషయానికి వచ్చినట్లయితే పోల్స్ కరెక్ట్గా సెంటర్లో వేసినట్లయితే మనకు నడకకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనకు ఈ పోల్స్ అనేవి రెండు వైపులా మనకు మేత తొట్లు ఉంటాయి. కాబట్టి ఏదో ఒక వైపు మేత తొట్టి యొక్క గోడల నుంచే ఈ పోల్స్ను మనం వేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే మేత తొట్ల కోసం మనం 3 అడుగుల స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఇందులో మనకు గోడ యొక్క వెడల్పు వచ్చేసి 4 అంగుళాలు ఉండవలసి ఉంటుంది. అంటే 3 అడుగుల్లో 2 గోడల కోసం 4 అంగుళాలు 4 అంగుళాలు పోగా మనకు 2 అడుగుల 4 అంగుళాల ప్లేస్ అనేది మేతక తొట్టి లోపల మనకు ప్లేసు లభిస్తుందండి. అలాగే ఈ మేత తొట్టిల యొక్క ఎత్తు విషయానికి వచ్చినట్లయితే పశువు నిల్చున్న వైపు వచ్చేసి మనం 1 అడుగు 6 అంగుళాల ఎత్తు ఉంచవలసి ఉంటుంది. అలాగే ఆపోజిట్ వైపు అంటే నడకదారి వైపున ఎత్తు వచ్చేసి మనం 3 అడుగుల గోడను కట్టవలసి ఉంటుంది. ఈ విధంగా మనం ఈ మేత తొట్టులను నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఇక నీటి తొట్టెల విషయానికి వచ్చినట్లయితే ఈ నీటి తొట్టెలు అనేవి మనం ఓపెన్ స్పేస్లో ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వీటి డైమెన్షన్స్ వచ్చేసరికి ఈ నీటి తొట్టెలు 5 అడుగుల వెడల్పు, అలాగే 3 అడుగుల పొడవు, అలాగే 1.5 అడుగులు ఎత్తు ఉండేటట్టు ఈ నీటి తొట్టులను మనం ఓపెన్ ప్లేస్లో కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే చూడి పశువుల కోసం సపరేట్ షెడ్ కానీ కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటే ముందు మనం చెప్పుకున్నటువంటి షెడ్ లాగే పాత్వే కానీ అలాగే ఫీడ్ రఫ్స్ కానీ సేమ్ డైమెన్షన్స్ ఉంటాయండి. కాకపోతే చూడి పశువులకు ఫ్లోర్ స్పేస్ అనేది కొద్దిగా ఎక్స్ట్రాగా ఉండవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ వెడల్పు వచ్చేసి 13 అడుగుల బదులు 15 అడుగులు కేటాయించడం జరిగింది. అలాగే లెంత్ వచ్చేసి 4 అడుగుల బదులు మనం 10 అడుగులు లెంత్ అనేది కేటాయించవలసి ఉంటుంది. ఈ లేఅవుట్ కానీ పీడిఎఫ్ ఫార్మాట్లో మీకు కావాలనుకున్నట్లయితే మీ మెయిల్ అడ్రస్ని కామెంట్ చేసినట్లయితే నేను మీకు ఈ లేఅవుట్ని పీడిఎఫ్ ఫార్మాట్లో మీకు మెయిల్ చేస్తానండి. వాడుకోవచ్చు. కానీ ఈ లెంత్ మరియు విడ్త్కు సంబంధించినటువంటి డైమెన్షన్స్ కానీ ఖచ్చితంగా పాటించినట్లయితే పశువులు ఆరోగ్యకరంగా ఉంటాయి, అలాగే పాల దిగుబడి కూడా బాగా ఉంటుంది. అలాగే ఈ షెడ్లో నిర్వహించవలసిన పనులు కూడా మీరు సులభంగా నిర్వహించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లేఅవుట్ని మీరు ఖచ్చితంగా పాటించవలసిందిగా కోరుతున్నాను. Thank you.